హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ కు గుడ్ న్యూస్ డ్రీమ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్ రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల్లో కదలికలు కనిపించనున్నాయి నిర్మాణ పనులను కొనసాగించడానికి బ్రేక్ వేస్తూ ఇంతకు ముందు ఇచ్చిన స్టేను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎత్తేసింది ఈ పథకం నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక పనులను పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేసింది దీనికి అవసరమైన టెండర్ల ప్రక్రియను కొనసాగించవచ్చునని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఈ ట్రిబ్యునల్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి వీలుగా పర్యావరణ అనుమతులను మంజూరు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని పేర్కొంది అప్పటిదాకా ఈ కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే నెల పదకొండవ తేదీకి వాయిదా వేసింది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిర్మాణం విషయంలో పర్యావరణ అనుమతుల అవసరం ఉందా లేదా అనే విషయంపై ఆగస్టు పదకొండవ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం తన సమాచారాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ కు వెల్లడించాల్సి ఉంటుంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేను రద్దు చేయించడానికి జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఓ కొలుకు వచ్చాయి మలివిడత విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు అధికారులు ఈ ప్రాజెక్టుపై సమగ్ర నివేదికను అందచేశారు ఈ ప్రాజెక్టు కొత్తగా నిర్మించ తలపెట్టింది కాదని స్పష్టం చేశారు ఎలాంటి అదనపు కోటా నీటిని దీనికోసం వినియోగించుకోవడం లేదని వివరించారు పాత ప్రాజెక్టులోనే కొద్దిపాటి డిజైన్ మార్పులకు మాత్రమే కొత్తగా ప్రతిపాదించినట్లు స్పష్టం చేశారు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఏపీకి కేటాయించిన కోటా జలాలను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవడం సముద్రం పాలవుతున్న వృధా నీటిని మళ్లించడానికి మాత్రమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు దీనికి సంబంధించి రూపొందించిన సమగ్ర బ్లూ గ్రీన్ నుబ్యునల్ కు అందజేశారు తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు ఆ ప్రభుత్వ అంగీకారంతో కేటాయించిన కోటా నేలతోనే తాము ఈ ప్రాజెక్టును నిర్మించడానికి ప్రతిపాదనలు రూపొందించినట్టు చెప్పారు కృష్ణా జలాలపై నిర్మించిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణలో భాగంగా కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించడానికి ప్రతిపాదనను రూపొందించిన విషయం తెలిసిందే దీన్ని నిర్మించాల్సి వస్తే పెద్ద ఎత్తున పర్యావరణానికి హాని కలుగుతుందని ఎగువ ప్రాంతంలో ఉన్న తమకు అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణలోని నారాయణపేటకు చెందిన ఓ రైతు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఎన్జిటి స్టే విధించింది ఈ పథకం నిర్మాణంలో ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశించింది తాజాగా ఈ స్టేను ఎత్తివేసింది